హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక మన లోకి వెళ్తే మన విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఆ ఎక్స్ప్రెస్ హైవే గురించి కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను ఈరోజు. ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన ప్యాకేజెస్ గురించి చెప్పబోతున్నాను, ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయో చెప్పబోతున్నాను అనమాట. మీకు మ్యాప్లోనే క్లియర్గా చూపిస్తాను ఏ ఊర్లు ఉంటాయి కూడా. ఇంకా మీకు నార్మల్లీ ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో మ్యాప్ని చూపిస్తాను, అండ్ కొత్త మ్యాప్ని మీకు తొందరలోనే చూపిస్తాను ఎలా ఉండబోతుందో. ఇంకా మనం ఎక్స్ప్రెస్ హైవే అయితే మనకి ఇలానే ఉంటుంది, మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది, 6-లేన్ ఎక్స్ప్రెస్ హైవేనే. ఇంకా మీకు ఆ ఎక్స్ప్రెస్ హైవే గురించి నేను ప్రీవియస్ 2 బ్లాగ్స్ ఏ చేశాను, వాటిలో రూట్ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేశాను, సో అవి కూడా మీకు కుదిరితే చూడొచ్చు. ఇంకా క్లియర్గా ఆ వీడియోస్లో నేనైతే మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట, సో మీకు కుదిరితే చూడొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంచుతాను. సో వాటిల్లో ఉండి మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా కామెంట్ చేస్తే ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తూ నేను నెక్స్ట్ ఇంకొక మంచి బ్లాగ్ తయారు చేస్తాను. సో ఆ బ్లాగ్లో మీకు మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. ఇంకా దాంతోపాటు మన ఎక్స్ప్రెస్ హైవే ఎంతవరకు వర్క్ అయింది, అసలు అక్కడ వర్క్ జరుగుతుంది అనేది కూడా మీకు చెప్తాను అన్నమాట. సో కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్నీ కూడా, ప్రతి కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, అంటే నా వీడియో రూపంలో రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. మనం ఇక మ్యాప్ వ్యూలో చూద్దాం ఏ ఊర్లు వెళ్తున్నాయో, మన ఏపీలో ఏ ఊర్లు ఉన్నాయో మ్యాప్ వ్యూలో చూద్దాం. సో లెట్స్ గో టు మ్యాప్ వ్యూ. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లోని ఈ ఎక్స్ప్రెస్ హైవే ఎలా వెళ్తుందంటే, సబ్వరం నుండి స్టార్ట్ అవుతుంది, సబ్వరం నుంచి కంటకపల్లి, కొర్లం, జక్కువ, ఆలూరు. మనకి మన ఆంధ్రప్రదేశ్కి మొత్తం 4 ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ 4 ప్యాకేజెస్ ఏంటంటే, ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మన సబ్వరం నుంచి కంటకపల్లి, కంటకపల్లి నుంచి కొర్లాము, కొర్లాం నుంచి జక్కువ, జక్కువ నుంచి ఆలూరు. సో ఆలూరుతో ఆంధ్రప్రదేశ్ ఎండ్ అయిపోతుంది. సో తర్వాత ఒరిస్సా గవర్నమెంట్ వస్తుందన్నమాట. సో ఇదంతా మనకి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి నేను చూశాను, మిగిలినవి అయితే మీకు తొందరలోనే క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఇంకా మీకు ఇక్కడ ఎక్కడెక్కడ వర్క్ అయ్యింది, ఈ మధ్యలో వర్క్స్ అయితే జరుగుతున్నాయని చెప్పేసి చెప్పారు. సో ఎంతవరకు వర్క్ అయింది, అసలు ఆ వర్క్ అనేది జరుగుతుంది లేదనేది కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ ప్రాజెక్ట్ డెడ్ ఎండ్ వచ్చేసి 2025, కానీ మరి ఇప్పుడు 2022లో ఉన్నాం కాబట్టి ఇంకా మనం 3 ఇయర్స్ పెండింగ్ ఉంది. సో ఖచ్చితంగా అయిపోవచ్చు వర్క్ అయితే, కానీ చూద్దాం మరి ఏమవుతుందో. ఇంకా మనం చూసుకోవచ్చు ఈ సబ్వరం చూసారా, సబ్వరం నుంచి మనకి కంటకపల్లి ఉంది కదా, ఇక్కడికి వెళ్తాం. సో కొత్త వలస మీదుగా వెళ్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఈ ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుందండి. మనకి పెట్రోల్ పంప్ ఉంది చూసారా, ఇక్కడ నుంచే మనకి రోడ్ వర్క్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. సో పెట్రోల్ పంప్ చూసారా, ఇక్కడ నుంచే మనకి రోడ్ అనేది డైవర్ట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడే మనకి మేజర్ డైవర్షన్ వస్తుంది. సో అందుకే ఇక్కడ నుంచే నేనైతే రోడ్ డైవర్ట్ అవుతుంది అనుకుంటున్నా. సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇలా రోడ్ అండ్ డైవర్ట్ అయిపోతుంది. మ్యాప్ వ్యూలో చూపిస్తుంది మీకు అయితే. చూసుకొచ్చి ఇక్కడ మనకి సబ్వరం వర్క్ కూడా ఆల్మోస్ట్ అవుతుంది, కానీ ఈ ప్లేస్లోనే పెండింగ్ ఉంది చూసారు కదా మ్యాప్లో. సేమ్ నేను మీకు లాస్ట్ టైం కూడా చూపించాను వర్క్ ఇక్కడ ఎలా అయిందని చెప్పేసి, కుదిరితే చూడండి డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, మీకు తెలుస్తుంది ఎంతవరకు వర్క్ అయిందనేది. సో ఇంకా ఈ మడిలో కూడా చూడండి, ఈ ప్లేస్లో కూడా వర్క్ అవ్వలేదు. నేను వీడియోలో చూసినట్టుగానే సేమ్ వీడియోలో నేను మీకు ఏ విధంగా చూపించానో అదే విధంగా మీకు క్లియర్గా ఏరియాలో చూపిస్తున్నాను. మన దగ్గర డ్రోన్స్ లేవు కాబట్టి మ్యాప్లో చూపించాలి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఇక్కడైతే పెండింగ్ ఉంది. ఇంకా ఇదంతా వర్క్ అయిపోయింది, మీకు ఇదంతా కూడా చూపించాను ఎంతవరకు వర్క్ అయిందనేది. ఇంకా మిడిల్ ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్టుంది, ఎందుకంటే మేము లాస్ట్ టైం ఉన్నప్పుడు ఇదంతా క్లియర్గానే ఉంది, మొత్తం ఏమాత్రం వర్క్ అయితే పెండింగ్ అయితే లేదు, అంటే కొంచెం రోడ్స్ అయితే వేయాలంతే. సో మనం ఇక్కడ ఇంకా చూసుకుంటే మనకు అవ్వాల్సింది మాత్రం ఇక్కడ చూసారు కదా మన ఎక్స్ప్రెస్ హైవే, రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, అదే అవ్వాలి. మరి కొంతమంది చెప్పారు వర్క్ స్టార్ట్ అయింది అని చెప్పేసి, మరి ఎంతవరకు వర్క్ స్టార్ట్ అయింది, ఇంకా ఎంతవరకు పెండింగ్ ఉంది, అంటే పెండింగ్ అని చాలా ఉంటుంది కానీ ఎంత వర్క్ అనేది అయ్యింది, అసలు స్టార్ట్ అయింది లేదో చూడాలి. సో చూడాలని మనం వెళ్ళాలి అంటే కొంచెం టైం చూసుకోవాలి, అందుకే ఈ వీడియో 2 రోజులు చేయలేదు. సో నేను తొందరలోనే వెళ్ళబోతున్నాను, వెళ్ళి మనకి ఎంతవరకు వర్క్ అయింది చెప్పబోతున్నాను అనమాట. నేనైతే ఆలూరు దాకా వెళ్ళకపోవచ్చు, కానీ ఖచ్చితంగా విజయనగరం దాకా మాత్రం వెళ్తాను, విజయనగరం దాకా వెళ్ళి రోడ్ అనేది మీకు చూపిస్తాను.
సో ఇది చూసారు కదా మన ఏపీ ప్యాకేజెస్. ఇంకా ఇదిగోండి ఈ ఈ ఏరియాస్ నుంచి మనకి ఇక్కడికి వెళ్తుంది అనమాట, ఈ రోడ్ అనేది వెళ్తుంది. కానీ మనకి ఇక్కడ చూసుకుంటే విజయనగరం అవుట్స్కట్స్కి వెళ్ళేటట్టు ఉంది. కానీ మనం ఇలా అయితే వెళ్ళం, గజపతినగరం ఏం రాకుండానే మ్యాప్లో ఉంటుందన్నమాట. మ్యాప్ ఆ విధంగా ఉంది, అంటే ఈ మ్యాప్ ప్రజెంట్ ఉన్న రూట్ మ్యాప్. కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా మారిపోతుంది కదా రూట్ మ్యాప్ అనేది. సో ఇవి మన విశాఖపట్నం, విశాఖపట్నం టు రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే డీటెయిల్స్. ఇంకా మీకు క్లియర్ కట్ డీటెయిల్స్ అనేవి తొందరలో రాబోతున్నాయి. సో నేనైతే మీకు ఈ రోడ్ చూపిస్తాను కదా, ఆ చూపించినప్పుడు ఈ రిమైనింగ్ ప్యాకేజెస్ గురించి, తర్వాత ఇంకా వర్క్ స్టార్ట్ అయిన లేదో కూడా క్లియర్గా చెప్తాను.